హలో చెప్పండి మేడం. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను, నా పేరు శశితమ్మ. శశితమ్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. శశితమ్మ గారు మీ టీ వాల్యూమ్ తగ్గించుకోండి, ఫోన్ కట్ అయిపోతుంది. సరే మేడం. ఇప్పుడు బాబుకు, మా బాబు కోసం మాట్లాడుతున్నా మేడం. ఓకే, మీ బాబు పేరు చెప్పండి. చంద్రశేఖర్ రావు. చంద్రశేఖర్ రావు. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 10 పదో తారీఖు నవంబర్ నెల 77 87 సంవత్సరం 87 1987. హలో. పొద్దున 10:04 ఉదయం ఉదయం 10:04 ఎక్కడ జన్మించారు? అమ్మా చెప్పినా. ఎక్కడ జన్మించారు మేడం? హలో మేడం. ఎక్కడ జన్మించారు? స్థలం చెప్పండి మేడం. పుట్టిన స్థలం చెప్పండి. స్థలం హైదరాబాద్ మేడం. ఓకే అమ్మా, మీ అబ్బాయి సమస్య ఏంటో గురుగారికి తెలియజేయండి. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య, ఏంటి బాబుది? హలో నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి సమస్య ఏంటి, చెప్పండి. హలో. హలో సమస్య చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? చెప్పండి. మీ బాబు సమస్య ఏంటో చెబితే కదా మేం చెప్పేది. మా బాబు కూపే తీరాలి సార్, ఉద్యోగం. బాబు పెళ్లి కావాలా, ఉద్యోగం రావాలా? ముందు పెళ్లి కావాలనా, ఉద్యోగం కావాలనా? ఆ రెండు కావాలి సార్. రెండు కావాలా అమ్మా? ముందు మీరేం చేస్తారంటే ఉద్యోగానికి ప్రయత్నం చేయండి. చేస్తున్నారు సార్? ఏ చేస్తుంటే మరి ఉద్యోగం వచ్చిందా? ఇంకా రాలేదు సార్, అదే అడుగుతున్నా. మీరేం చేస్తారంటే అమ్మా, ఆరు ఆదివారాలు 1 కిలో గోధుమ పిండి, వినండి మీరు, 1 కిలో గోధుమ పిండి, 1/2 కిలో బియ్యం బెల్లం కలిపి, 1 కిలో గోధుమ పిండి, 1/2 కిలో బెల్లం పొడి చేసేసి 2 కలిపి సూర్యోదయం లోపల మీరు ఆవుకి తినిపించండి. సూర్యోదయం లోపల తెల్లవారుజామున చీకటిగా ఉండగానే తినిపించాలి ఒక ఆవు చేత. 6 ఆదివారాలు చేయాలి అలా. ఆ చేసి వచ్చిన తర్వాత రుద్రాభిషేకం చేయించండి. మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ఇచ్చిన కొద్ది రోజుల్లోనే వివాహం కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి మీ అబ్బాయికి